కెమెరా డబ్బిటే మీరు ముందు నేను వస్తున్నా పైన మొత్తం సెల్ఫీలు నడుస్తున్నాయి ఆఫీస్లకి వెళ్ళి నా కెమెరా డబ్బు పదండి మీరు ముందు పదండి ఆధారంగా యాత్ర మూవీని తీయడం, ఈ మూవీని చూడాలని మా సోదరులు సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ మహేష్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల నాయకులందరితో కూడా మూవీ చూడాలని ఈరోజు నిర్ణయించుకోవడం, ఈ మూవీకి రావడం, ఒక మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని చివరిలో చూపించిన క్లిప్పింగ్లతో బాధ తప్పు దేంతో బయటకు వచ్చినాం. ఒక రాజకీయ నాయకుడు లీడర్ అయితే ప్రజలకు అధికారం వస్తే ప్రజలకు ఏమేం చేయవచ్చు అనేది ఈరోజు మూవీలో చూపించినారు. రాజశేఖర్ రెడ్డి గారి చూపించినారు. నిజంగా వారున్న ఆ టైంలో ప్రజలకు ఏం కావాలని నిరంతరం ఆలోచించేవారు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. తెలుగు జాతి ఉన్నన్ని రోజులు సూర్యచంద్ర ఉన్నంతకాలం రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు జాతి గుండెల్లో ఉంటారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి కార్యక్రమం వెనకాల కూడా యువతకు ఒక దిక్సూచిలాగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చి ఒక వెన్నెముకగా నిలిచాడు. చిల్లులతో రంధ్రంలో ఉన్న గుండెను బాగు చేసి ఆ గుండెలో దేవుడై ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎక్కడ అడుగు వేసినా ఏ ప్రజలను కదిలించినా ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని
గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ జాతి ఎప్పుడైనా మరవదని మాత్రం మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు లీడర్గా ఎదగాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలనేది ఆయన జీవిత గత ఆధారంగా తీసిన ఈ సినిమా చూస్తే లీడర్గా ఎదగాలనుకున్నాడు పదుల కోసం కాదు ప్రజల కోసం బ్రతకాలనేది ఆయన జీవితంలో ఒక మెసేజ్ కింద చూస్తున్నాం. ఎప్పటికైనా ఆయన చిరంజీవిగా ప్రజల గుండెల్లో ఉంటాడని మాత్రం వాస్తున్నాం. ఆయనతో ఎన్నో అనుభవాలు ఎన్నో పెనవేసుకుని ఉన్నాం. పాదయాత్ర జరిగినన్ని రోజులు సుధీర్ రెడ్డి గారు అయితే ప్రతిరోజు వారితో ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది సోదరులందరూ కూడా ఒక ముగ్గురు నలుగురు అయితే మరి పాదయాత్రను కంప్లీట్గా ఫాలో అయ్యి ఉన్నారు. దాంట్లో నాకు తెలిసిన అంతర సుధీర్ కూడా దాంట్లో ఉండడం జరిగింది. పాదయాత్ర మొదలు పెట్టడం అనేది నా దగ్గర మొదలుపెట్టి నిజంగా అది జీవితంలో ఎప్పుడు మర్చిపోయిన అవకాశాన్ని కూడా ఎప్పుడు మర్చిపోనని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నిజంగా మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోరనడానికి ఈ సినిమా తీసిన వారి టీం అందరూ కూడా అభినందిస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.